ఇండియాలోనే ఫర్ ది ఫస్ట్ టైం మనకి బ్రాండెడ్ వెస్ట్రన్ వేర్ క్లాతింగ్ అన్నిటి పైన కూడా కేజీ సేల్ రన్ అవుతుంది. నిజమే అండి. అండ్ ఈ వెస్ట్రన్ వేర్ అవుట్ఫిట్ చూసారా ఎంత బాగుందో. ఇటువంటి ప్యాటర్న్స్ మనం రెగ్యులర్ గా చూడము. అండ్ ఈసారి ప్లాజోస్ కాస్ట్ బ్రాండ్ బట్టి కాదు వెయిట్ బట్టి వస్తుంది. ఈ ఎథ్నిక్ వేర్ కుర్తీ చూసారా 200-300 లోనే వచ్చేస్తుంది, అది కూడా బ్రాండెడ్ ది. అండ్ ఈ టీషర్ట్ చూసారా, చూడడానికి ఆ ఫ్యాబ్రిక్ చూస్తేనే మనకి క్వాలిటీ అర్థమైపోతుంది. కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్, దాని ప్రైస్ 100-120 ఉంటుంది. అండ్ ఇక్కడ క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయి చూడండి, మనకి లెహంగా పైన పేర్ చేసుకునే క్రాప్ టాప్స్. అన్ని కూడా మనకి వెయిట్ ను బట్టి సేల్ ఉంటుంది. ఎన్ని గ్రామ్స్ ఉంటే అన్ని రూపీస్ పే చేసేసి మనం ఇవన్నీ తీసుకెళ్లొచ్చు. ఈ బ్లౌజ్ కూడా చూసారా, సృష్టి బ్లాండ్ బ్లౌజ్ అనమాట. అండ్ అవి మాత్రమే కాకుండా టీషర్ట్స్ అయితే మనకి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే 50 గ్రామ్స్ వెయిట్ నుంచి ఉంది. అండ్ క్రాప్ టాప్స్ అయితే నాకు ది మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది. అండ్ మనకి ఇక్కడ ష్రగ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అన్నిటికన్నా ది బెస్ట్ పార్ట్, ఈ ఇన్నర్ ఆఫర్ లో లేకపోతే మనకి 1300 పెట్టి కొనాలి, ఇప్పుడు వచ్చేసి ఇది 50 రూపీస్ కి దొరుకుతుంది అనమాట. మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వెల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ షాపింగ్ హాల్ వీడియో. ఇంత మంచిగా రెడీ అయ్యి నైటీ వేసుకుంది ఏంటి అనుకుంటున్నారా? చాలా మంది ఇలాగే అనుకుంటారు. ఎప్పుడు కూడా నేను ఈ కుర్తీ వేసుకుని ఎప్పుడు వెళ్ళినా సరే ఇదేంటి నైటీ వేసుకుని అమ్మాయి వచ్చింది అన్న రేంజ్ లో చూస్తారు. కాకపోతే ఇది నైటీ కాదండి, ఇది కూడా లాంగ్ కుర్తీ అనమాట. సో మనకి మంచి రేయన్ ఫ్యాబ్రిక్ లాంగ్ కుర్తీ అయితే వస్తుంది. అండ్ నేనైతే ఇప్పుడు షాపింగ్ కి వెళ్ళబోతున్నాను. ఎక్కడికి అంటే వైజాగ్ ఇన్స్టా అంతా ట్రెండింగ్ అయినా కేజీ సేల్ అనమాట. అది కూడా మనం చాలా వరకు సారీస్ పైన లేదంటే డ్రెస్సెస్ పైన చూస్తుంటాం, ఈ సారీ వెస్ట్రన్ వేర్ పైన కేజీ సేల్ అనమాట. వింటానికే విచిత్రంగా ఉంది కదా, అక్కడ అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయంట, అది కూడా కేజీ సేల్లో. సో చూద్దాము ఇది ఇంతవరకు నిజమో ఏంటి అనేది. అండ్ ఈ సేల్ వచ్చేసి వైజాగ్ కన్వెన్షన్స్ లో పెట్టారనమాట. ఇది పిఎం పాలెంలో ఉంటుంది, స్టేడియం పక్కనే ఉంటుంది అనమాట ఈ వైజాగ్ కన్వెన్షన్స్. సో అక్కడికైతే నేను వచ్చేసాను. ఇక్కడ సేల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక చిన్న డౌట్, ఎందుకంటే ముందు రోజు కూడా ఒక సేల్ కి వెళ్ళాను ఎగ్జిబిషన్, లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ కి, అక్కడ అస్సలు బాగాలేదు. అండ్ ఇక్కడ చూస్తే నాకు అమ్మాయ అనిపించింది, ఎందుకంటే చాలా మంది వాళ్ళు మంచి మంచిగా పర్చేస్ చేసిన షాపింగ్ బ్యాగ్స్ తో వస్తున్నారనమాట. సో చూడగానే నాకు అమ్మాయ ఇక్కడైతే కొంచెం బాగుంది అనిపించింది. అండ్ అక్కడ మేము వెళ్ళే టైంకి లైటింగ్ అంతా కూడా సెట్ చేసి పెడుతున్నారనమాట. సో లోపలికి వెళ్ళి చూడాలి ఇది ఎంతవరకు వర్త్ ఏంటి అనేది. సో నాకైతే మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను, ఎందుకంటే వెస్ట్రన్ వేర్ పైన మనకి ఎప్పుడైనా సరే ఇలాంటి కేజీ సేల్ విన్నానా, నేనైతే ఇప్పటి వరకు అస్సలు వినలేదు. అండ్ లోపలికి ఎంటర్ అవగానే ఏ కేజీ కనిపించలేదు, ఇదేంటో పెయిర్ ఆఫ్ సాక్స్ 1 పెయిర్ అయితే 100 ఉంది, 3 పెయిర్స్ అయితే 250 ఉంది, ఇదేంటి కేజీ అన్నారు, ఎక్కడా కనిపించట్లేదని కొంచెం కంగారు పడ్డాను. లోపలికి వెళ్ళగానే ఇక్కడ బ్రాండెడ్ వాలెట్స్ అన్ని కూడా 400-300 అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా జెంట్స్ షర్ట్స్ అన్ని కూడా 700-600 ఉంది. ఇదేంట్రా బాబు అన్ని మళ్ళీ ఇలానే ఉన్నాయి, మళ్ళీ కేజీ సేల్ అన్నారు, అదేం కనిపించట్లేదు, ఇంకా ఎక్కడ ఉంటుంది ఏంటి అని చూస్తున్నాము. ఈ రోజు కూడా ప్రోగ్రామ్ అటర్ ఫ్లాప్ అయిపోయినట్టేనా అనిపించింది, కొంచెం లో అయ్యాను అనమాట, డౌన్ అయ్యాను నేను. మా వారిని చెప్పి కంగారు పడుతుంటే మా వారు కంగారు పడుకు ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాము అని చెప్పేసి అన్నారు. ఎంత చూస్తున్నా కూడా ఇక్కడ మనకి ఇలాంటి జాకెట్స్ ఉన్నాయన్నమాట, ఇవి మనకి 1500 అలా పడతాయి. సో ఈ వీటన్నిటి పైన కేజీ సేల్ ఏం లేదు. నాకు తర్వాత అర్థమైన విషయం ఏంటంటే జెంట్స్ ఇంకా కిడ్స్ ప్రోడక్ట్స్ పైన కేజీ సేల్ లేదు, కొంచెం ముందుకెళ్ళగానే లేడీస్ కుర్తీస్ పైన కేజీ సేల్ కనిపించింది. సో నాకు అర్థమైన విషయం మనకి లేడీస్ కుర్తీస్ ఇంకా వెస్ట్రన్ వేర్ పైన మాత్రమే కేజీ సేల్ ఉందన్నమాట, అన్ని లేడీస్ ప్రోడక్ట్స్ పైన కేజీ సేల్ ఉంది అండ్ జెంట్స్ ప్రోడక్ట్స్ పైన అస్సలు లేవు. సో అందుకనే స్టార్టింగ్లో మనకు కనిపించలేదు. ఇక్కడ మంచి మంచి ప్యాటర్న్స్ చూడండి, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి, అదే కుర్తీస్ అయితే ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి. మనకి ఇంకా చెప్పాలి అంటే లైక్ వెస్ట్రన్ వేర్ అయితే సూపర్ ఉంది, అల్టిమేట్ ఉంది అనమాట. అండ్ మేము వెళ్ళింది వచ్చేసి ఈవినింగ్ కదా, ఇది యాక్చువల్గా 7th స్టార్ట్ అయింది అనమాట. అండ్ నేను వచ్చేసి 8th ఈవినింగ్ కి వెళ్ళాను, వెళ్ళి చూసి ఇంకా తీసుకుందాం అనేటప్పటికి చాలా వరకు కౌంటర్స్ అన్ని కొంచెం ఖాళీ ఖాళీగా అనిపించాయి. సో ఆ ప్రోడక్ట్స్ అన్ని సేల్ అయిపోయి ఉంటాయా ఏంటి అని చూస్తున్నాము. అండ్ కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఓకే ఏం అయిపోలేదు, బాగానే ఉన్నాయి అనిపించింది. సో ఇంకా చూస్తున్నాం అనమాట, మా వారు అన్ని తీసి పెడుతున్నారు, నేను వీడియో తీసే పనిలో ఉంటే ఆయన మాత్రం చూడు ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి అన్ని వెస్ట్రన్ వేర్ ఐటమ్స్ అన్ని తీసి చూపిస్తున్నారనమాట. నేనైతే బేసిక్గా స్లీవ్లెస్ ప్రిఫర్ చేయను, ఎందుకంటే జిమ్కి వెళ్ళిన తర్వాత నా షోల్డర్స్ చాలా బల్జ్ అయిపోయాయి అనమాట. సో దానివల్ల నేను స్లీవ్లెస్ ప్రిఫర్ చేయను. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్న అన్నీ కూడా కేజీ సేల్ ఉంటుంది, అంటే
1000 grams మనకి 1000 rupees పడుతుంది. అంటే మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా పర్ గ్రామ్ 1 rupee పడుతుంది అనమాట. ఎంత వెయిట్ ఉంటే అన్ని రూపీస్ మనం పే చేసి మనం తీసుకొచ్చేయచ్చు. పర్టికులర్గా ఇన్ని గ్రామ్స్ తీసుకోవాలి, ఇన్ని కేజెస్ తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. మనకు నచ్చినన్ని ఐటమ్స్, నచ్చినన్ని ప్రోడక్ట్స్, నచ్చినన్ని కేజెస్ తీసుకెళ్లొచ్చు. సో లేడీస్ అందరికీ పండగే అని చెప్పుకోవాలి ఇలాంటి కేజీ సేల్. ఇలాంటి కేజీ సేల్ అప్డేట్ గురించి మా వారికి చెప్పేటప్పుడు ఆయన అయితే అస్సలు నమ్మలేదు. ఆయన అన్నారు మనకి అన్ని ప్రోడక్ట్స్ నీకు కేజీ 1000 rupees ఉండవు, ఎందుకంటే కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ పెడతారు. బరువు ఉన్న ప్రోడక్ట్స్ కేజీ 999 పెడతారు, కొంచెం లైట్ వెయిట్ ఉన్నవి కేజీ 2000 అలా పెడతారు. అన్ని టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీద కేజీ కాస్ట్ ఒకేలా ఉండదు అని తను అయితే గెస్ చేశారు. కానీ అక్కడికి వెళ్ళాక మాకు తెలిసిన విషయం ఏంటంటే మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా అన్ని ప్రోడక్ట్స్ పైన కేజీ 999 అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. కొన్నిసార్లు మనం వెళ్తూ ఉంటాం కదా కేజీ సేల్ అని చెప్పి సారీస్ కి, ఒక్కొక్క ప్యాటర్న్ ఆఫ్ సారీస్ వాటి కాస్ట్ మారిపోతూ ఉంటుంది అనమాట. అంటే ప్యాటర్న్ సారీస్ ప్యాటర్న్ వెయిట్ మారగానే దానిపైన కేజీ కాస్ట్ వేరైపోతూ ఉంటుంది అనమాట. సో అది ఒక చిన్న జనాలను అట్రాక్ట్ చేయడానికి తప్ప మనకి మామూలుగా అయినా అలాంటి కేజీ సేల్లో పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. కానీ ఇక్కడ చూస్తే కనుక మనకి అన్ని ప్రోడక్ట్స్ పర్ కేజీ సేల్ చేస్తున్నారు. ఇది అస్సలైన కేజీ సేల్ అంటే ఇదన్నమాట. సో చాలా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ వెళ్ళి వెళ్ళగానే నేను మంచి ప్రోడక్ట్స్ కోసం వెతుకుతున్నాను. కాకపోతే ఏంటంటే మనకి ఓపిక ఉండాలి. ఇక్కడ అన్ని పొద్దున్నీ పాపం ఎవరెవరో వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, అటు ఇటు ఇటు అటు చేసేస్తూ ఉంటారు కదా. సో మనకి ఓపిక ఉండాలన్నమాట. వెళ్ళి అడుగు నుంచి తీసి వెతుక్కొని మనకి నచ్చినది, మన సైజ్కి సెట్ అయ్యేది మనం తీసుకోవడానికి మనకి పేషెన్స్ ఉండాలి. ఒకవేళ మీకు అటువంటి పేషెన్స్ ఉందనిట్టే గనక మీరు హ్యాపీగా ఈ సేల్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకి వెస్ట్రన్ వేర్ అని చెప్పాను కదా, అన్ని టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. టీషర్ట్స్ ఉంటాయి, క్రాప్ టాప్స్ ఉంటాయి, లైక్ జిమ్ వేర్ ఉంటాయి. మంచిగా చూసారు కదా ఇది ఎంత ఫ్యాన్సీగా ఉందో. అది క్లాత్ చూస్తేనే మీకు, ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమవుతుంది అది మంచి బ్రాండెడ్ ఐటమ్ అని చెప్పేసి. సో ఇటువంటి బ్రాండెడ్ ఐటమ్, దీని వెయిట్ వచ్చేసి మనకి ఒక 100 grams 200 grams ఉంటుంది. అంటే మనకి 100 to 150 rupees పడతాయి అనమాట. మంచి మంచి క్రాప్ టాప్స్ అన్నీ కూడా మీకు కేజీ సేల్ పెట్టిన ప్రతి ఐటము కూడా మనకి పర్ కేజీ 999 ఉంది. మనం క్రాప్ టాప్స్ కావాలంటే క్రాప్ టాప్స్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే లెగ్గిన్స్ కావాలంటే లెగ్గిన్స్ తీసుకోవచ్చు, ప్లాజోస్ కావాలంటే ప్లాజోస్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్స్ అనమాట. నేను చూపిస్తా పర్టికులర్గా ఒక బ్రాండ్, అంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి నేను చూపిస్తాను. అన్ని బ్రాండెడ్ ఐటమ్సే ఉన్నాయి, వాటికి బ్రాండ్ ట్యాగ్, స్కానబుల్ ఐటమ్సే ఉన్నాయి అనమాట. అంటే అవన్నీ కూడా ఒరిజినల్ ప్రోడక్ట్సే. అండ్ ఇక్కడ చూసారు కదా మనకి ట్రౌజర్స్ అన్ని రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ క్రాప్ టాప్స్ కి అయితే నేను పిచ్చ ఫ్యాన్ అయిపోయాను. చాలా నచ్చాయి నాకు క్రాప్ టాప్స్. అవి మనకి హార్డ్లీ 100 to 150 పడతాయి, కానీ వాటి పైన ఉన్న బ్రాండ్ ట్యాగ్ అంతా కూడా సృష్టి బ్రాండెడ్ అనమాట. మనం ట్రెండ్స్ లోకి వెళ్ళి చూసినట్టయితే ఇటువంటి సృష్టి బ్రాండెడ్ ది మనకి ఎంఆర్పి టు ఎంఆర్పి వస్తుంది. మహా అనుకుంటే మనకి 20% 30% ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మనకి 100 to 150 రేంజ్ లో ఉంటాయి అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది సేల్ చూడగానే. ఫర్ ది ఫస్ట్ టైం వైజాగ్ లో ఒక వర్తి సేల్ అని చెప్పుకోవచ్చు, మంచి వర్తున్న సేల్ సేల్ కి వచ్చాము అనిపించింది. అండ్ బ్లౌజెస్ చూసారు కదా, బ్లౌజెస్ కూడా మనకి గ్రామ్ లోనే సేల్ చేస్తారనమాట, అది కూడా సృష్టి బ్రాండ్ది. సో ఇది మనకి ఎన్ని గ్రామ్స్ ఉంటే అంత కాస్ట్ అనమాట. సో చూడండి టీషర్ట్స్ అయితే చాలా మంచి ఉన్నాయి. మనం చెప్పాను కదా ఓపిక్గా వెతుక్కోవడంలోనే ఉంటుంది. సో టీషర్ట్స్ ఉన్నాయి, నార్మల్ క్రాప్ టాప్స్ ఉన్నాయి, మంచి వెస్ట్రన్ వేర్ అవుట్ఫిట్స్ ఉన్నాయి, వెస్ట్రన్ వేర్ ఫ్రాక్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. నాకైతే సూపర్ హ్యాపీ అనిపించింది ఈ సేల్ చూడగానే. ఇంకా నేను ఫటాఫట ఆలోచించకుండా ఒకటి రెండు కాదు విపరీతంగా షాపింగ్ అయితే చేసేసాను. అండ్ మా వారు కూడా అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ, నేను కెమెరా పట్టుకున్నా సరే ఆయన కెమెరా కాదు నువ్వు క్లాతింగ్ చూడు నీకు నచ్చినవి తీసుకో అని చెప్పి ఫస్ట్ అయితే తను కెమెరా తీసుకొని షూట్ చేస్తూ నాకు నచ్చినవి తీసుకోమని చెప్పారు. నేను తీసుకోవడానికి ఎంత ఎంజాయ్ చేస్తానో దాంతోపాటు వాటిని మీకు షేర్ చేయడంలో కూడా అంతే ఎంజాయ్మెంట్ పొందుతాను. అండ్ ఇది చూడండి, ఇది వచ్చేసి నేను జాకీ బ్రాండ్లో ఈ ప్యాటర్న్లో తీసుకున్నప్పుడు నాకు 600 పడింది, అది కూడా ఆఫర్లో అనమాట. అండ్ ఇది వచ్చేస్తే మనకి జస్ట్ 50 rupees అలా పడుతుంది, ఎందుకంటే అంత లైట్ వెయిట్ ఉంది. సో ఇది చూసినట్టయితే కనుక ఇది ఒక వెల్వెట్ ప్యాంట్ అనమాట. సో దీన్ని మనం బ్రాండెడ్లో కొనాలి, స్పంక్ బ్రాండ్ ఇది. ఈ స్పంక్ బ్రాండెడ్ది మనం కొనాలి అనుకుంటే కనుక మనకి 1100 1200 ఆ ప్రైస్ రేంజ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర కూడా
ప్యాటర్న్ ఆఫ్ ట్రాక్ చూసాను. దానిపైన తను సెట్ కూడా తీసుకుంది అనమాట, లైక్ ష్రగ్ లాంటిది కూడా ఒకటి తీసుకుంది సేమ్ వెల్వెట్ మెటీరియల్ది. అది సెట్ మొత్తం ఒక 2000-3000 ఎంత చెప్పింది. కానీ ఇక్కడ మనకి ఆ ప్యాంట్ వచ్చేసి హార్డ్లీ ఒక 150-200 అలా పడుతుంది అనమాట. ఇక్కడ అది ఇదనే కాదు, అన్నీ కూడా ఏది తీసుకోవాలనుకున్నా మనకి హార్డ్లీ 100-150 మ్యాక్సిమం ప్రైస్ 150 ఉంటుందబ్బా, 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 50 గ్రామ్స్ కన్నా తక్కువ అయితే ఏమి ఉండవులేండి. ఇందాక నేను చూపించిన ఆ స్పోర్ట్స్ ఇన్నర్ కూడా హార్డ్లీ 50 గ్రామ్స్ ఉంటుంది. కెమెరాతో షూట్ చేస్తున్నంతసేపు మా వారైతే నా కోసం ఇంకా ఏవేవో సెలెక్ట్ చేసేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి సారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సారీస్ అన్ని కూడా మనకి 250 రూపీస్ అనమాట. పిక్ ఎనీ సారీ, మనకి ప్రైస్ వచ్చేసి 250 రూపీస్. ఏ సారీ మీరు సెలెక్ట్ చేసుకున్నా మనకి సారీతో సంబంధం లేకుండా అన్ని 250 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే లేడీస్ ప్యాంటీస్ ఉన్నాయి, సింగిల్ పీస్ తీసుకోవాలనుకుంటే 100 రూపీస్, అండ్ 3 పీసెస్ అయితే 200 రూపీస్ అయింది. సో మేము లాస్ట్ లో ఎదుర్కొన్న ట్విస్ట్ ఏంటంటే హెచ్ఆర్ఎక్స్ బ్రాండ్ అయితే మనకి అది మాత్రం పర్ పీస్ 100 రూపీసే ఉంటుంది. మనం 3 పీస్ తీసుకున్నా సరే మనకి హెచ్ఆర్ఎక్స్ బ్రాండ్ లో ఆఫర్ అయితే లేదు. కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా వెళ్తే చూసుకోండి. అండ్ ఇక్కడైతే మనకి కిడ్స్ కి జెంట్స్ కి శాండిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈ శాండిల్స్ ఏవైనా సరే బ్రాండెడ్ ఐటమ్ మనకి 150 రూపీస్ పడుతుంది. ఇంతకన్నా తక్కువ ప్రైస్ కి ఎక్కడైనా చూస్తామా? ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేను వీడియో షూట్ చేయడం ఇంకా వదిలేశాను అనమాట, ఎందుకంటే పిచ్చి పిచ్చిగా నేను చూడడంలోనే మునిగిపోయాను. సో అంతా కూడా నేను ఇంకా షూట్ చేయడం ఆపేశాను అనమాట. మా వారు కూడా నువ్వు ఇలా షూట్ చేస్తూ ఉంటే నీ షాపింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేవు, కాబట్టి నువ్వు కాస్త షూట్ చేయడం ఆపే, ఇప్పటి వరకు చూపించావు కదా వాళ్ళందరికీ కూడా అర్థమై ఉంటుంది అని చెప్పేసి మా వారు చెప్తే నేను షూట్ చేయడం ఆపేశాను. అండ్ ఇగోండి చూడండి, మనకి కేజీ సేల్ అనేది ఇలా చూస్తారనమాట, వెయిట్ చెక్ చేస్తారు ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి అనేది చూసి అంత అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. మన బాస్కెట్ కంప్లీట్ బాస్కెట్ అంతా కూడా ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి అని చూసి మనకి ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు. అండ్ మేమైతే 2 బాస్కెట్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. కానీ అక్కడ మనకు ఒక స్పెషల్ కౌంటర్ ఉంటుంది మనం ఫైనల్ చేసుకోవడానికి, అక్కడ మనకు కావాల్సినవన్నీ సార్ట్అవుట్ చేసి ఇంకా ఫైనలైజ్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే అక్కడ 2 బాస్కెట్స్లో ఉన్న ఐటమ్స్ అన్నింటినీ ఫైనలైజ్ చేసి ఒక బాస్కెట్లోకి ఫిల్ చేసాము. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఏంటంటే హెవీ వెయిట్ అయిన ఐటమ్స్ అన్ని తీసేసాము, అన్ని లైట్ వెయిట్ ఐటమ్సే వేసుకున్నాం అనమాట. సో అలా వేసుకొని మేము ఎంత బిల్ పే చేసాము, ఎంత ప్రైస్ అయింది, అండ్ ఏమేమి తీసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే. మరి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి, అండ్ వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం.